హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు తెలుగు సమాచారం ఛానల్. బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ నేడు 901వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఇవాళ ఎపిసోడ్లో హైలైట్స్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఇప్పుడే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక ఎపిసోడ్ హైలైట్స్లోకి వచ్చినట్లయితే, మౌనిత కార్తీక్లతో రత్నకుమారి ఇంట్లో ఫంక్షన్కి వచ్చిన హిమ దీపా శౌర్యల కోసం వెతుకుతూ ఉంటుంది. వంట చేయడానికి వెళ్తున్నామని అంతకు మునిపే శౌర్య హిమకు చెప్పడంతో వాళ్ళని కలవడానికి ఆ ఫంక్షన్కి వస్తుంది హిమ. హిమ అంతా కళ్ళతోనే వెతుకుతుంటే మౌనిత ఎవరి కోసం వెతుకుతున్నావు అంటుంది. దాంతో హిమ, మా అమ్మ కోసం వెతుకుతున్నాను, ఇక్కడికి వంట చేయడానికి వచ్చింది, మా శౌర్య కూడా వచ్చింది అనడంతో మౌనిత షాక్ అవుతుంది. నేను వెళ్ళి మా అమ్మని తీసుకుని వస్తాను, ఇప్పుడు అందరి ముందు మా అమ్మే వంటలక్క అని చెప్పండి, డాక్టర్ బాబు భార్యే మా అమ్మ అని అందరి ముందు చెప్పండి, అందరికీ తెలిసాక నాన్న మాత్రం ఏం చేస్తాడు అని హిమ అనడంతో మౌనితకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇక మౌనిత, అది కాదు బంగారం, మీ నాన్న మన మీద కోప్పడతాడేమో అంటూ నచ్చ చెప్పినా హిమ వినకపోవడంతో తాను దొంగచాటుగా తీసిన వీడియో హిమకి చూపిస్తుంది. అందులో మౌనిత దీపని కాపురానికి వెళ్ళు అని బతిమిలాడటం, మౌనితని లాగిపెట్టి కొట్టడం అంతా ఉంటుంది. అది చూసి హిమ షాక్ అవుతుంది. చూసావా, ఇంతకన్నా ఎలా బతిమిలాడాలి హిమ, మీ అమ్మ వినే రకం కాదు అని హిమని వంటలక్కకు వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. నేను మీ డాడీని రిక్వెస్ట్ చేసినా మీ అమ్మ ఒప్పుకోవట్లేదే, ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ మౌనిత హిమకి నూరిపోస్తుంది. అయితే హిమ కూల్గా, మా అమ్మ అంతగా బతిమిలాడినా వినట్లేదంటే మా డాడీ ఏదైనా తప్పు చేసుంటాడా అంటూ మౌనితకి షాక్ ఇస్తుంది. దాంతో మౌనిత మనసులో, ఓసినిపిడుగా నేను దీపది తప్పు అని నిన్ను నమ్మిద్దామనుకుంటే రివర్స్లో ఇలా అర్థం చేసుకుంటావా అనుకుంటుంది. అప్పటికే సౌందర్య అంతా ఒకే చోటకు వెళ్లారని తెలియడంతో చాలా టెన్షన్ పడుతుంది. ఆదిత్య ఫోన్ నుంచి దీపకు కాల్ చేసి సౌందర్యకు ఇచ్చిన ఆదిత్య, టెన్షన్ పడకు మామ్, వదిన బాగానే ఉంటుంది, ఇదిగో మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. దీప ఫోన్ లిఫ్ట్ చేయడంతో, వాడు వచ్చాడా, నిన్ను చూశాడా, గొడవ ఏమైనా అయ్యిందా అని వరుస ప్రశ్నలు వేస్తుంది సౌందర్య దీపని. ఇంతలో మౌనిత తన వైపు రావడం గమనించిన దీప, ఇప్పటిదాకా కాలేదు అత్తయ్య, ఇప్పుడు అవుతుంది, ఆ కాకి మెడ ఇట్టే వస్తుంది అనడంతో వీడియో కాల్ చేస్తా నా ఫోన్ నుంచి, అది కానీ ఏదైనా తేడా వాగిందో నేను వస్తాను అంటుంది సౌందర్య. మౌనిత వచ్చేలపు సౌందర్య దీపకు ఆ ఫోన్ కట్ చేసి తన ఫోన్ నుంచి వీడియో కాల్ చేస్తుంది. అది లిఫ్ట్ చేసిన దీప మౌనితకి కనిపించకుండా కాస్త పక్కకు ఫోన్ పెట్టి మౌనితకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. మౌనిత దగ్గరకు వచ్చేసరికి దీప చేతులు దులుపుకుంటూ కాస్త బెదిరిస్తుంది. వెంటనే దీప మౌనితతో, ఏంటి కొడతాననుకుంటున్నావా, ఇంకా కొట్టలేదేంటా అనుకుంటున్నావా, కొట్టే ప్రోగ్రామ్కి తాత్కాలికంగా వాయిదా వేశాను, ఇప్పుడు నేను నిన్ను కొడితే నీకు ప్లస్ కదా అంటుంది. దాంతో మౌనిత, ఏంటి ఇక్కడికి కూడా తయారయ్యావు, వంట అనే సాకుతో వచ్చి మంట పెట్టిపోదామనా అంటుంది దీపతో. నా ముగ్గురిని నేను కలుసుకోవడానికి సాకులెందుకే, నీలాంటి దానికి సాకులు కావాలి, కానీ నీలాగా చాటు నుంచి వీడియోలు తీసి చూసావా నా ఆయుధం అంటూ పిచ్చి పనులు చేయను అంటుంది దీప. భ్రమలో బతుకుతున్నావు, నీ మొగుడు నిన్ను పెళ్ళామనుకోవట్లేదు అంటుంది మౌనిత. సరే, నన్ను ఇష్టపడటం లేదు, నిన్ను ఇష్టపడుతున్నాడా, నా మొగుడిని ఇష్టపడడం కన్నా నాకు దక్కకూడదు అనే పంతంతో బతుకుతున్నావు. ఇంకో విషయం, ఉల్లిపాయ తొక్క వెల్లుల్లిపాయ తొక్క తీసినట్లు ఇంకో విషయం చెప్తున్నాను, సందేహిస్తున్నారు అంతే. ఆ సందేహం ఇవాళ తీరొచ్చు, రేపు తీరొచ్చు, కానీ నీ పరిస్థితి ఏంటే అంటుంది దీప. అంటే ఇంకా నిన్ను క్షమిస్తాడనే ఆశపడుతున్నావా అంటుంది మౌనిత నవ్వుతూ. నిజంగా నేనంటే అసహ్యం ఉంటే విడాకులు ఇవ్వాలి, ఇచ్చారా మరి, ఇన్ని రోజులు వేరే ఇప్పుడు వేరే, నీ మీద అనుమానం కలిగించారో ఎవరు పెంచారో తేల్చుకుంటాను, అర్థమైంది కదా, నన్ను మా ఆయన్ని విడదీసిన అనుమానం భూతాన్ని వదలగొట్టేస్తాను, పో అమ్మా పో అంటూ మౌనితకి స్ట్రాంగ్ సమాధానం ఇచ్చి పంపించేస్తుంది దీప. వెంటనే వీడియో కాల్ నుంచి చూస్తున్న సౌందర్య మురిసిపోతూ, చించేసావు బంగారం, అదడగొట్టేశావు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. కాసేపటికి కార్తీక్ ఎవరితోనో మాట్లాడుతూ చాలా దూరం నుంచి వంటగది వైపు చూస్తుంది.
అక్కడ దీప వంట చేస్తూ కనిపిస్తుంది. దీప ఇక్కడికి వచ్చిందా? అయితే నేను ఇందాక చూసింది నిజమేనా అనుకుంటాడు మనసులో. ఇంతలో హిమ వచ్చి దీపని పట్టుకుని ఏడ్చేస్తుంది. అది చూసి కార్తీక్ షాక్ అవుతాడు. అమ్మా నువ్వేంటమ్మా ఇక్కడ పనులు చేయడానికి వచ్చావు అంటూ హిమ దీపని పట్టుకుని ఏడవడంతో దీప కూడా కన్నీళ్లు పెట్టుకుని ఊరుకో అమ్మా తప్పేముంది నాకు తెలిసిన పని నేను చేస్తున్నాను అంటుంది. దాంతో హిమ ఏడుస్తూనే మన ఇంటికి ఎప్పుడు వస్తావు అందరి ముందు నిన్ను నేను అమ్మా అని ఎప్పుడు పిలుస్తాను అంటుంది బాధగా. ఏంటిది హిమ ఎందుకు ఇంతలా ఏడుస్తుంది అనుకుంటాడు కార్తీక్ పక్క వాళ్ళతో మాట్లాడుతూనే దూరం నుంచి దీపను హిమను గమనిస్తూ. ఇలాంటి ఫంక్షన్కి ఇలా మంటలక్కలా రావడం నాకు నచ్చలేదమ్మా అని హిమ చాలా ఏడుస్తుంది. అది గమనిస్తున్న కార్తీక్ మనసులో ఏంటిది హిమ మరి ఇంతలా వంటలక్కని పట్టుకుని ఏడుస్తుంది, ఇంతకు ముందు కంటే ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తుంది అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే శౌర్య ఒకరితే టీలు కాఫీలు సర్వ్ చేస్తుందని హిమ కూడా సహాయం చేస్తానంటూ శౌర్య నుంచి బలవంతంగా కాఫీ ట్రే అందుకుంటుంది. అది చూసిన రత్నకుమారి ఏంటి హిమ నువ్వు సర్వ్ చేస్తున్నావు, ఇవి ఇవ్వడానికి పని వాళ్ళు ఉన్నారు కదా అంటూ కంగారు పడుతూ. ఇంతలో మౌనిత కూడా అటుగా వస్తుంది. కార్తీక్ కూడా అది చూస్తాడు. శౌర్య హిమ పక్కనే ఉంటుంది. ఏంటి కార్తీక్ హిమ సర్వ్ చేయడం ఏంటి అంటుంది రత్నకుమారి కార్తీక్తో. దాంతో కార్తీక్ హిమ చేతిలోని ట్రేని తీసుకుని పక్కన పెట్టి బలవంతంగా పక్కకు లాక్కొస్తాడు. దాంతో శౌర్య కూడా వెనకే వెళ్ళి కాస్త దూరం నుంచి వింటుంది. మౌనిత కూడా అది గమనించి మరో పక్కకు వెళ్ళి హిమ కార్తీక్ల మాటలు వింటుంది. నువ్వేంటమ్మా ఇలాంటి పనులు చేస్తున్నావు, నిన్ను ఇలా చూసి ఎలా తట్టుకోగలనా అమ్మా అంటాడు కార్తీక్ బాధగా హిమతో. నచ్చలేదా డాడీ, తప్పా డాడీ, శౌర్య పని చేస్తుంటే నీకు బాధగా అనిపించట్లేదా డాడీ, శౌర్య కూడా నీ కూతురే కదా డాడీ అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. శౌర్య ఓవైపు నుంచి మౌనిత ఓవైపు నుంచి వింటుండగానే నువ్వు ఒకటి చూడాలి, అది చూసిన తర్వాత నన్ను అడుగురా అంటూ కార్తీక్ చేయి పట్టుకుని లాక్కొని వెళ్తుంది. వంటగదిలో పని చేసుకుంటూ దీపని కాస్త దూరం నుంచి చూపిస్తూ చూడు డాడీ అంటుంది. అమ్మా డాడీ అంటుంది. దాంతో కార్తీక్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మౌనిత నవ్వుకుంటుంది. శౌర్య షాక్లో ఉండిపోతుంది. ఆ మాటలు కాస్త చిన్నగా వినిపించడంతో దీప కూడా కార్తీక్ హిమల వైపు చూస్తుంది. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.